హలో వ్యూవర్స్, ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. మరి ఈ దివాళీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో బోల్డ్ అని స్టార్స్ తీసుకొస్తుంది, క్రాకర్స్ లాగే బోల్డ్ అని వెలుగు తెస్తుంది. మరి ఈ దివాళీకి శివ అలియస్ అర్జున్ రెడ్డి మూవీలో నటించిన రాహుల్ గారు ఎంతో సంతోషంగా ఉన్నారండి. మరి మన శివాని అసలు లైఫ్లో ఎలా చూడాలనుకున్నాం, తను ఎలా వచ్చాడు ఇండస్ట్రీకి, అలాగే ఈ దివాళీ తనకి ఎంతో స్పెషల్, మరి ఆ స్పెషల్ ఏంటో మనం తెలుసుకుందాం. హలో రాహుల్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామా, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. సో అర్జున్ రెడ్డి కంటే ముందే ఒక సైన్మా లాంటి మంచి సినిమాతో ఎంతో మందికి మీరు తెలుసు, బట్ అర్జున్ రెడ్డి ద్వారా చాలా మంది ప్రేక్షకుల్ని మీరు తెలుసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఏం తేడా లేదా? సో అయితే నార్మల్ గా వెళ్ళిపోదాం, ఒక సెలబ్రిటీ లా కాకుండా. నేను సెలబ్రిటీని కాదు. నేను సెలబ్రిటీని కాదు. రాహుల్ మాకు జర్నలిస్ట్ గా తెలుసు, ఒక సినిమాలో మంచి షార్ట్ ఫిల్మ్ తీసే కంటెంట్ ఉన్న వ్యక్తిగా కూడా తెలుసు రాహుల్. అది కాకుండా ఇంకేంటి? రాహుల్ అప్పుడప్పుడు ఇంట్లో వంటలు వండుతాడు. వావ్, ఎందులో స్పెషలిస్ట్? అదిని ఇంట్లో వాళ్ళందరూ అడ్డం పడతారు. ఇలాంటి కళాఖండాలు ఉన్నాయి నాకు. రాహుల్ అంటే ఒక వంట కాకుండా, ఒక జర్నలిస్ట్ కాకుండా, ఒక ఆర్టిస్ట్ కాకుండా ఇంకేంటి రాహుల్ అంటే? అంతే, ఓ మనిషి అంతకు మించి ఏం లేదా? ఇంతకంటే ఇది ఇంతకంటే ఇంకెక్కడో పోలని పటాయించే పోరగాడిగా. అదే అదే, ఏం లేవా రాహుల్? ఇక్కడ వాడు కాదు, కానీ ఇక్కడ తెలంగాణ స్లాంగ్ బాగా అబ్బింది. ఇక్కడ వాడిని కాదు అంటే ఎట్లా? ఫాదర్ ఇక్కడ, మదర్ ఇక్కడ కాదు, కానీ పుట్టి పెరిగింది ఇక్కడనే కదా, హైదరాబాద్ మొత్తం ఇక్కడనే. అమ్మ వాళ్ళు తెలుగు వాళ్ళే, కాకపోతే వాళ్ళు పుట్టి పెరిగింది అక్కడ ఒడిశాలో మా అమ్మ. సో తెలుగు తెలుగు కాంబినేషన్, తెలుగు తెలుగు కాంబినేషన్ వచ్చేసింది. ఎవరైనా తెలంగాణ స్లాంగ్ ఇక్కడ ఉంటే బాగా అలవాటు పడిపోతారు. సో మీకు ఎలా అలవాటైంది అంటే, నా పుట్టుకతోనే హైదరాబాద్లో ఉన్నా నేను, పెరిగిందంతా ఇక్కడనే. దాని తర్వాత విలేకరిగా పనిచేసేటప్పుడు నేను అన్ని జిల్లాలు తిరిగిన ఆల్మోస్ట్. సో ఆ తిరగడంలోకి నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ కావచ్చు. జర్నలిస్ట్గా ఒక విలేకరిగా అన్ని జిల్లాలు తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసే రాహుల్, సినిమాలోకి ఎలా వచ్చాడు, ఈ సినిమా ఎంట్రీ ఎలా జరిగింది? నేను గ్రౌండ్ రిపోర్ట్లు తీసి అంటే ప్రభుత్వాన్ని కూలగొట్టేంత పాత్ బ్రేకింగ్ జర్నలిజం ఏం చేయలేదులే. మామూలు యావరేజ్ వర్కే చేస్తుంది. సినిమాలోకి ఎట్లా వచ్చినా అంటే, నేను తరుణ్ భాస్కర్తో సైన్మా తీసినుండే. ఇక అక్కడ తరుణ్ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఆయన ఫస్ట్ సైన్మా స్టోరీ. అదే, ఒక రిపోర్ట్ రాసే ఒక విలేకరిగా ఒక వ్యక్తి అటు సైన్మా తీయాలని ఎట్లా అనిపించింది? అది ఒక హిస్టారికల్ స్టోరీనా? అంటే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు కాలేజ్ పోకుండా బయట కాలేజ్ పోకుండా బయట బాదిరుగుతుంటే, అప్పుడు థియేటర్ గ్రూప్స్ లో పనిచేసాడు, సామాన్లు మోసాడు, లైట్ కట్కాలన్నీ బంద్ చేసాడు, ఇవన్నీ చేసాడు అనమాట. సో అక్కడ యాక్టింగ్ నాటక రంగం అంటే నాకు కొంచెం మోజు బాగా పెరిగింది. ఆ టైంలోనే నాకు తరుణ్ బాగా క్లోజ్ అయింది అనమాట. సో అప్పుడు 48 hour ఫిల్మ్ ఫెస్టివల్ అని ఒక దానికి స్పేడ్ అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినట్టు, అది ఫస్ట్ టైం నేను తరుణ్తో పనిచేసాను. తరుణ్కి నా యాక్టింగ్ బాగా నచ్చింది. అది ఏం యాక్టింగ్ చేసాం నాకు కూడా తెలియదు, కానీ తప్పకుండా నన్ను నీతో పనిచేయాలి అది అని చెప్పిండు. సర్లే ఇట్లే అనుకుంటారు అందరూ. రెండేళ్ళు అయిన తర్వాత సైన్మా స్టోరీ చెప్పిండు నాకు ఒకసారి, ఒకరోజు రాత్రి కూర్చోబెట్టించి, చాలా బాగుంది అబ్బా, ఎవరు చేస్తున్నారు అంటే నువ్వే చేస్తున్నావు అండి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. కట్ చేస్తే వికారాబాద్ తీసుకుపోయి నాతో యాక్టింగ్ చేయించింది. అసలు నాకు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ యాక్టర్, నేను ఎప్పుడు యాక్టర్ కావాలని ఎప్పుడు రాలేదు. అదే పనుల పని ఫ్లోలో జరిగిపోయింది. అది ఇక సైన్మా అయినాక సైన్మా చూసి చాలామంది పిలిచారు ఇండస్ట్రీలో, చాలామంది అంటే ఒక 2-3 సినిమా ఆఫర్లు వచ్చినుండే. అందులోకించి జయము నిశ్చయమరా సినిమా, అది స్టోరీ బాగుండే కాబట్టి శివరాజు గారితో పనిచేసి అందులో డైలాగ్స్ రాసి శ్రీనివాస రెడ్డి అన్న పక్కకి మంచి క్యారెక్టర్ ఉండే అది చేస్తున్నాను. అది అయినాక పెళ్లి చూపులు జరిగింది, పెళ్లి చూపులో 3 పాటలు రాస్తున్నాను. అప్పుడు విజయబా పరిచయం అయ్యాడు. పరిచయం అయినాక ఒకరోజు రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ నుంచి బయటకి ఇంటికి పోతా ఉంటే విజయ్ సందీప్ బయట నిలబడి మాట్లాడుకుంటున్నాను అదే బిల్డింగ్ కింద. అరే నమస్తే నమస్తే అనుకుంటా పోయి మాట్లాడి కల్పించిన అంత అయిపోయింది. నెక్స్ట్ డేస్ అదే ఆ రోజు రాత్రి సందీప్ నన్ను బాగా అబ్జర్వ్ చేసి నేను సినిమాలో ట్రై చేద్దాము అని అనుకున్నాడు. నెక్స్ట్ డే ఫోన్ చేసిండు, అర్జున్ రెడ్డి షూటింగ్ అయిపోయింది. ఇక అయిపోయినాక రాహుల్ రామకృష్ణ విలేకరి నుంచి యాక్టర్ అయిపోయాడు అనమాట. ఫుల్ పాపులర్ అయిపోయాడు. జనాలు అంటురే గానీ నాకు పెద్ద కనపడలేదా అండి? మరి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ఇంటర్వ్యూ విత్ రాహుల్ రామకృష్ణ ఫోటోస్ సెల్ఫీస్ ఎన్ని ఉన్నాయి, ఏదో అట్లా జరిగిపోయింది. ఈ దివాళీకి ప్రతి ఒక్కరి లైఫ్ లో సెలబ్రేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి, బట్ అర్జున్ రెడ్డి తోటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత సక్సెస్ వస్తుందని. దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ముందే?
అర్జున్ రెడ్డి ఇంత అంటే జనాలకి ఇంత బాగా ఎక్కుతుందని నాకు అర్థం కాదు. అంటే నేను అనుకోలేదు అది అర్జున్ రెడ్డే కాదు, నేను ఏ సినిమాకి పనిచేసినా కూడా అది హిట్ అవుతుందా లేకుంటే అది ఫట్ అవుతుందా లేకుంటే ఇంకేమైనా అవుతుందా అనేది నాకు అది అంజనా వేయడం రాదు. కానీ సినిమా మంచిగా తీసిండు, చూసినప్పుడు నేను బాగా హ్యాపీగా ఫీల్ అయినా, కానీ ఈ రేంజ్లో జనాలు బాగా దాన్ని ప్రోత్సహిస్తారని నేను అనుకోలేదు. ప్రతిరోజు పండగే మాకు, అది దివాళీ అది స్పెషల్ అబ్బాయిలు అమ్మాయిలు మా ఇంట్లో అంటే మేము పెద్దగా పండగలు ఏం చేసుకోము, పెద్దగా అంటే అసలు చేసుకోము జనరల్ గా. ఒక అంటే ఒక ఫెస్టివల్ కి ముందు ఒక మంచి ఇది ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతిరోజు ఫెస్టివల్ ఎలా చేసుకుంటారు చెప్పండి ఒకసారి. ప్రతిరోజు ఫెస్టివల్ రోజు నేను మా అమ్మ కొట్లాడుకుంటాం. అదే మాకు ఈసారి అమ్మే ఉంది అసలు సినిమా చూడగానే. ఏముంది ఇంట్లో ఉన్నట్టు బయట ఉన్నావు కదా, ఉన్నావు పెద్ద ఏం చేసినావు రా మా అమ్మ. సో ఒక మంచి కాంప్లిమెంట్ ఇస్తాను, సైన్మా సినిమా చూసినప్పుడు నాకు ఏం ఎక్కలేదు సినిమా చూసింటే, కానీ ఒకటి అనిపించింది ఆ హెయిర్కి ఏం పెడతారు అంత స్ట్రాంగ్గా ఉంది. మీరు ఆ సినిమాలో మీ హెయిర్ని బాగా ఎక్స్పోజ్ చేశారనమాట ఆ సినిమాలో. హెయిర్ ఏం లేదబ్బా, నేను తిన్నదంతా దీనికే పోతుంది, కండబలం ఏం లేదు, అంత జుట్టు జుట్టింటకెళ్ళకే పోతుంది అది. సో ఒక మంచి థియేటర్లో సినిమా చూపించాలి, ఆ సినిమా హిట్ అయ్యి మరదల్ని పెళ్లి చేసుకోవాలి, అదేం లేచిపోవడం బాస్. అది మావాడిచ్చిన ఐడియా అది. రైట్. సో అర్జున్ రెడ్డి కంటే ముందు రాహుల్ అనే వ్యక్తి చాలా కొంతమందికి తెలుసు. వాళ్ళు అర్జున్ రెడ్డి చూసిన తర్వాత మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కానివ్వండి, బెస్ట్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఏమైనా ఉన్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు తెలిసి సినిమా ఆఖరి స్టేజ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను మా నాయన కూర్చొని క్లినిక్లో మాట్లాడుకునే సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఓ టేక్ సందీప్కి ఎంత నచ్చిందంటే ఇట్లా నా చేయి తీసుకొని ముద్దు పెట్టుకున్నాను అనమాట. బా సో సందీప్ అట్లా కాంప్లిమెంట్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. దట్ వాస్ ప్రాబబ్లీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్. M1 బోది లేకపోతే మా అంటే MM బోది ఒక ఒక 30-40 సబ్జెక్ట్ లో 20 పోయినా కూడా తీసుకోవచ్చు. మరి ఎందుకు రాహుల్ కి అసలు ఏ సబ్జెక్ట్ ఇంతవరకు రిటర్న్ రాలేదు, మధ్యలో ఆపేయడానికి గల కారణం? సబ్జెక్ట్ల గురించి కాదు, అంటే కొన్ని పెట్టిన మంచి సేవింగ్స్ అక్కడ బ్యాక్లాగ్ లో కొన్ని మంచిగా పెట్టొచ్చిన. అది ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ లో పోయి ఎగ్జామ్ రాసేటప్పుడు సమ్మర్లు ఉంటాయి ఎగ్జామ్స్ అన్ని, ఎండ ఫ్యాన్లు ఉండవు, రెండున్నరకి ఎగ్జామ్ రాస్తుంటే ఆయన ఇన్విజిలేటర్ వచ్చి బటన్ పెట్టుకోమన్నాడు. అన్న ఎగ్జామ్ నేను రాస్తున్నానా నా బటన్ రాస్తుందా, గాలి ఆడతలేదు అంటే ఆయన బయస్ చేసి నువ్వు ఎక్కువ వాడకు కథలు వాడకు అది అని నేను రాయా ఎగ్జామ్ అంటే రాయ కానీ పేపర్ గుంజుకున్నా. ఆయన పద్ధతి నాకు నచ్చలేదు, ఆయన నేను గల్లా గల్లా పట్టుకొని కొట్లాడుకుంటా బయటకు పోయినా మేము. ఇక అట్లా 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 బయటకు వచ్చేసి కాలేజ్ మళ్ళీ ముఖం చూపెడితే చూడు అని ఒక శపథం చేసి ఆడికి వచ్చి. అసలు ఇంట్లో వాళ్ళు అంటే ఏమని లేదు అంటే మానేస్తే తిట్టడం కానీ కొట్టడం? అప్పటికి నేను కాలేజ్ పోయి ఎగ్జామ్ రాసుడే చాలా పెద్ద గొప్ప విషయం అది. ఇంట్లో హారతలు అన్నీ వచ్చి ఉంటాయి. అప్పటికి మా నాయన అబ్బాయి ఏందన్నా నువ్వు పోయి ఇంకా ఎగ్జామ్లు రాస్తున్నావా అని మా నాయన పరిచయం అయ్యాడు. ఇక అది ఈ ఎపిసోడ్ జరిగిన ఒక 1 ఇయర్కి ఆ ఇంట్లో అర్థమైపోయింది మనోడు చదువు చట్టపండాలి ఏం లేవని. సైడ్ బై సైడ్ ఇంటర్ లాస్ట్ అనుకోవాలా రాహుల్? ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్. జర్నలిస్ట్ గా కాకుండా యాక్టర్ గా కాకుండా మంచి పాటలు రాస్తారు, మరి మా కోసం ఇప్పుడు రాయడం ఎలాగో కుదరదు కాబట్టి పాడగలరు? నా బండ గొంతుతో ఇప్పుడు నేను పాట పాడాలి. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయినప్పటికీ నా గొంతు సాఫ్ట్ అవుతుంది. బిస్కెట్ కాదు అబ్బా, చాయ్ బిస్కెట్. ఒకసారి ఒక పాట రాస్తున్నట్టు చెప్పండి మాకు. మీరు పెళ్లి చూపులు ఎలాగో పెళ్లి చూపుల సాంగ్స్ బాగుంటాయి, ఆ జర్నీ సాంగ్ ఒకటి బాగుంటుంది. సైన్మాలో పాట రాసిన మెరిసే 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 చిన్న సుక్క పరిశానైతే నిన్నే చూసి దూరాన ఉన్న దారే చూపి వానోలి చీకట్ల వెలుతురు నింపి రారా నీ బావా చంద్రునితో లగ్గంనే జరిపిస్తా బప్ప 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 పరబప్ప. ఇంతకంటే నాతో వాడిపోయారు ఎవరు లేరు? ఉంటేనే చందమామ ఈ చుక్కని చూసుకుంటారా? లేదు అంటే ఇంతవరకు ఎవరు లేరా? చుక్క అనేది ఎవరు లేరు. ఒక క్రాకర్ ఉన్నా కూడా నేను పబ్లిక్ లో ఎందుకు చెప్పుకుంటా పాపం. నన్నే బ్లష్ అయింది అక్కడ నుంచి, ఏదో కొంచెం పొంగిపోద్దని ఏదో అది అడుగుతాం మేము చెప్పరనమాట. సో అయితే ఉన్నారని ఇండైరెక్ట్ గా చెప్పారు. అంతదానికి చెప్తలే కానీ వాళ్ళు ఎవరు ఏం చేస్తారు అవన్నీ చెప్పండి. మదర్ ఏం చెప్పినా పిల్లలు వింటారు చేస్తారు, కానీ మన లైఫ్ స్టైల్ అంటూ మనకంటూ ఉంటుంది. సో ఒక జర్నలిస్ట్ గా మీరు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒకటి చేద్దాము
ఏదొకటి ప్రజలకి సేవ చేద్దామని ఎంతో మంది వస్తూ ఉంటారు. మీకు అనిపించిన ఏదైనా వేరే విషయంలో ఏమైనా అనిపించిన సందర్భం ఉందా? ఒక న్యూస్ పేపర్కి రాయడం అనేది చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఫ్యాంటసీ కూడా కాదు, అది ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అన్నమాట. ఎవరు రోల్ మోడల్? ఎవరు? మా మామ, మా మమ్మీ వాళ్ళ బ్రదర్. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా బాంబేలో రకరకాల న్యూస్ పేపర్లలో పనిచేసేవాడు, హిందుస్థాన్ టైమ్స్ అక్కడిక్కడ సమ్. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మాకు నాకు చాలా క్లోజ్ అనమాట. సో ఆయనకి నాకు ర్యాప్ బాగుండేది, ఆయన చూసి నేను కూడా విలేకరి అయ్యి కలంతో బట్టి ప్రభుత్వాన్ని కూల్చేద్దాము అని చిన్నప్పుడు అనుకున్నా. కానీ కూల్చలేకపోతున్నారా? కష్టంగా ఉందా? టచ్ కూడా చేయలేదు, కూల్చే ఉద్దేశాలు కూడా లేవు. సో అట్లా వచ్చింది. కానీ ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అని నేనైతే అందులోకి దిగలేదు. అది అట్లా ఫ్లో అయిపోయింది. ఇప్పుడు నేను సినిమాలకి ఎట్లా వచ్చినాను, జర్నలిస్ట్గా కూడా అట్లా నాలుగేళ్ళు అట్లా. ఈ శివకి ఓవరాల్గా అర్జున్ రెడ్డిలో నచ్చిన డైలాగ్ ఏంటి? మీకు మీరు బాగా బా పలికైంది అనుకున్న డైలాగ్? అరే నాకు అంతా అర్థమైందిరా, నిన్ను ఎట్లా ట్రీట్ చేయాలంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు, పిఎంఎస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలో నిన్ను కూడా అట్లనే ట్రీట్ చేయాలి, అంతే కదా. వాళ్ళకి నెలకి ఒకసారి వస్తుంది, నీకైతే నెలకి నెలవారీకి వస్తుంది. నీ మూడ్ స్వింగ్స్ నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన, నేను క్లినిక్ పోయేది టైం అవుతుంది, నేను పోతున్నాను. అరే శివగా థైస్ అంటే తొడలు కాదురా, మా ఊర్లో తీసుకొచ్చినవరా మధురకి. వరుసగా ఒక మూవీ హిట్ అయిన తర్వాత ఒక ఐదారు లైన్లో ఉన్నాయి ప్రజెంట్. సో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అని మేము అనుకుంటున్నాం. సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు రాయడం కానివ్వండి, మాటలు కానివ్వండి, మనకి ఏదైనా ఫ్లో ఉండాలి. సో ఆ ఫ్లో మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రైటర్గా? ఏమబ్బా నేను ఎప్పుడు ఆలోచించలేదు యాక్చువల్లీ దాని గురించి. ఈ ఇంటర్వ్యూ అయినాక ఆలోచించలేదు. ఏం అడిగినా కూడా అసలు నేనేం ఆలోచించలేదు. చాలా అరే త్రివిక్రమ్, నెక్స్ట్ త్రివిక్రమ్ మన రాహుల్ గారు. అమ్మో చాలా పెద్ద బిరు అది. అబ్బో సో అదే నార్మల్గా ఒకరికి ప్యాషన్ ఉంటుందా? మీరు అన్నారు ఇందాక నాకు జర్నలిజంలోకి రావాలని నాకేం లేదు, జస్ట్ మా మామయ్య రోల్ మోడల్ అని. సో ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిని చూసి నేర్చుకున్నా? మాటకారితనమా? చిన్నప్పటి నుంచి నా దోస్తానా, నేను ఉట్టి పెరిగిన అట్మాస్ఫియర్, నేను పోయిన స్కూలు కాలేజీలు అడికించి వచ్చింది. మూవీలో చెప్పిందే చెప్పి స్పీడ్గా చాలా చాలా జోష్గా మాట్లాడుతున్నారు, బట్ ఇక్కడ ఎందుకు శివ గారు డల్గా ఉన్నారు? డల్గా వెళ్ళలేదు అబ్బా, శివ పండుకొని 2 వారాలు అవుతుంది, షూటింగ్లు చేసి 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 తకాయించిపోయింది మొత్తం ఒళ్ళంతా. అందుకే సో అందుకే ఆ చుక్క ఎవరో చెప్తే మేము కొంచెం వదిలేండి అబ్బా, నన్నే అందరు సావదొబ్బేస్తారు జనాలందరూ. శివ గారికి అసలు ఇప్పుడు మూవీస్ మీద ఏమన్నా ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా వచ్చిందా? ఇలాంటి కథలు చేయాలి, ఇలాగే ఉండాలి కమెడియన్గా, లేకపోతే మంచి క్యారెక్టర్స్ చేయాలి? నాకు ఒకవేళ కథ మంచిగా రాసి ఉంది, క్యారెక్టర్ రాసి ఉంది అంటే అది కామెడీ కానీ, విలన్ కానీ, హీరో బెస్ట్ ఫ్రెండ్ కానీ, లేకుంటే వెనుక జస్ట్ చీపురు పట్టుకొని నడిచే ఒక క్యారెక్టర్, అది ఏదున్నా కూడా కథ బాగుంది, తీసే పద్ధతి బాగుంది, నేను చేసే నటన కథకి డెఫినెట్గా యాడ్ అవుతుంది అంటే తప్పకుండా చేస్తాను. నాకు కమెడియన్గానే చేయాలని లేదు, నాకు విలన్గా చేయాలని లేదు, లేకుంటే నాకు హీరో కోరికలు ఏం లేవు. కథలో నేను నా భాగ్యస్వామి, అది ఇది తప్ప నాకు లేబుల్స్ నేను పెద్దగా పట్టించుకోను. యాక్టర్కి కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలరన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు విజయ్ దేవరకొండ కానివ్వండి, ఎంతో మంది హీరోలు వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు, అది నీడెడ్ అంటారా? కావచ్చు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అదే అందుకే అడుగుతున్నాను. కానీ నన్ను నేను వాళ్ళతో ఎట్లా కంపేర్ చేసుకుంటా, వాళ్ళందరూ పెద్ద మనుషులు, వాళ్ళకి విజయ్ దేవరకొండ పెద్ద మనిషి. విజయ్ నా ఫ్రెండ్, అంటే వాళ్ళ నాయనకి కొంచెం టెలివిజన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. విజయ్ నాటక రంగంలో కూడా నాటకాలు వేసాడు మనోడు, ట్రైన్డ్ యాక్టర్, థియేటర్ చేసాడు కాబట్టి. కానీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక నాన్న ప్రొడ్యూసరో, లేకుంటే నాన్న యాక్టరో, అమ్మ యాక్టరో అట్లా అంటున్నారు కదా, అది నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని చూసి మీకేమనిపిస్తుందా, నీడెడా లేకపోతే టాలెంట్ తోటి మనం పైకి వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? అల్టిమేట్లీ మీరు బొమ్మ స్క్రీన్ మీద కనబడినాక ప్రేక్షకులు చూసి డిసైడ్ చేస్తారు అది వర్కౌట్ అవుతుందా లేదా అని. సో అది బ్యాక్గ్రౌండ్కి దానికి ఏం సంబంధం? నార్మల్గా లాస్ట్ ఇయర్ వరకు ఒకలా ఉండేది, ఇప్పటి నుంచి మీరు అంతా బిజీ అయ్యారు, ఈవెన్ పడుకోవడానికి టైం లేదు, టైం ఇస్తే ఏం చేస్తారంటే పడుకుంటా అన్నారు. సో లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ బాగుందా? లాస్ట్ ఇయర్ నేను ఏం చేస్తాను అంటే నేను సినిమాలు చూడడము, పడుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. ఇప్పుడు సినిమాలు చేయడము, పడుకోవడం కాకుండా సినిమాలు చేసుకుంటా నిద్ర లేకుండా తిరుగుతున్నాను, అందుకే ఇంత డల్గా ఉన్నాను. డల్గున్నా కూడా గ్లామర్గా ఉన్నారు. అబ్బో థ్యాంక్ యూ. సో మా కోసం ఏదైనా మంచి డైలాగ్, అంటే మీరు ఇంతకుముందు ఎన్నో రాశారు కాబట్టి సినిమా కాకుండా బోల్డ్ని రాసుకుంటూనే ఉంటారు రచయితలు ఎప్పుడు? నేను యాక్చువల్లీ చాలా లేజీగా, ఐ మీన్ ఐఎమ్ వెరీ వెరీ లేజీ రైటర్. సో నేను సినిమా తర్వాత
ఎగ్జాక్ట్లీ చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తా. అయినా మాకు కావాల్సిందే. అరే ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఎక్కడ సృష్టిస్తా గానీ సో ఈవెన్ అంటే అర్జున్ రెడ్డి లో బోల్డ్ అనే డైలాగులు ఉన్నాయి. పిల్లని ప్రీతి పిల్లని అర్జున్ రెడ్డిని ఇద్దరిని పక్కన నుంచొని కలిపి అన్ని మీరే చెప్పారు కాబట్టి అన్నిట్లో మంచి డైలాగ్ మా కోసం. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లుంటుంది తెలుసారా, నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుందిరా. అది అవతలను చూసుకోవడానికి గలీజ్గా అనిపిస్తుంది కావచ్చు కానీ ఆ వెచ్చదనం మాత్రము నాకే తెలుసు. మీకు మీరు ఏమైనా యాక్టింగ్ నేర్చుకున్నారా లేకపోతే యాక్టింగ్ స్కూల్ కానీ ఏమైనా ఏమీ లేవా? యాక్టింగ్ స్కూల్ పోలేదు, నేను ఒక ఎన్జిఓలో పనిచేసినా అక్కడ, అంటే ఆదివాసీ దళిత్ కమ్యూనిటీస్ వీళ్ళతో ఆదిలాబాద్ ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం ఈ జిల్లాల్లో పని ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసినా. అక్కడ మా గురువు మధుసూదన్ గారు, అట్లాగే డాక్టర్ సాగరి రామదాస్ యూత్ వర్క్షాప్ చేసేటప్పుడు మాకు ఒక ఫార్మ్ ఆఫ్ థియేటర్ స్ట్రీట్ థియేటర్ నేర్పించాడు అనమాట. నేను ఒక 1 వీక్ 10 డేస్ ఉండే అక్కడ. అప్పుడు అక్కడ నేర్చుకుంది అగస్తో బోవాల్ అనే ఒక సౌత్ అమెరికన్ ప్లే రైట్ ఉన్నాడు. ఆయన డిజైన్ చేసిన ఒక థియేటర్ ఫామ్లో ఒక 10 రోజులు అసలు యాక్టింగ్ అంది ఏంది, ఫిలాసఫీ ఆఫ్ యాక్టింగ్ ఏంది, దేహం ఏంది, మ్యూజిక్ ఏంది, సౌండ్ ఏంది, ఇట్లా ఒక్కటి ఏదొక్కటి మాకు చెప్తారా ఏంటి ఏది చెప్ప అది ఏందో అని. దేహం అంటే ఏంటి అంటే దేహం అన్నది క్లాస్ మర్చిపోయాను నేను. సో అక్కడి నుంచి ఈ యాక్టింగ్ గులా స్టార్ట్ అయింది అనమాట. మీరు నటిస్తారా జీవిస్తారా? ఇప్పుడు అది కథ బట్టి ఉంటుంది ఒకళ్ళ. అలా వద్దు, ఒకటే ఆన్సర్. కాదు ఇప్పుడు జయము నిశ్చయమరా సినిమా చేసాను నేను, అది ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఆ సినిమా బాగా చేయలేదు. నేను కొన్ని సీన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. అది నాకు ఆ కథ ఎంత నచ్చినా కూడా ఫర్ సమ్ రీజన్ నేను ఐ కుడ్ గివ్ మై 100%. శివ అనే వ్యక్తి, రాహుల్ అనే వ్యక్తి ఒక కథని ఒక కథలో నటించగలడా జీవించగలడా? అది చేపించే డైరెక్టర్ బట్టి ఉంటుంది అది. అదే దానికి వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా ఆ డైలాగ్స్ అంతా న్యాచురల్గా వచ్చినాయి, అది రాసినట్టు లేదు ఏదో నేను చెప్పినట్టే ఉంది. అది చాలా మటుకు నాకు సందీప్ కున్న ర్యాప్ వల్ల. సందీప్ రాసిండు కాబట్టి అది నేను అర్థం చేసుకోగలిగిన కాబట్టి అది అంత ఈజీగా న్యాచురల్గా వచ్చినాయి. ప్లస్ సందీప్ కూడా లిబరల్గా నువ్వు ఇంప్రవైజేషన్ చేసుకో నీ స్టైల్లో నువ్వు చెప్పు అని వర్కౌట్ అయిపోయింది. అది అట్లా వర్కౌట్ అయింది, ఫ్రీడమ్ వల్ల వర్కౌట్ అయింది. మా లాంటి అమ్మాయిలందరికీ మహేష్ బాబు అంటే పిచ్చ క్రేజ్ అని మీకు తెలుసు. సో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది, అందులో మహేష్ బాబు ఎలా ఉండబోతున్నాడు? మహేష్ బాబు సార్తో నేను ఒక 2 రోజులు షూటింగ్ చేసిన, బాగుంది, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. కొరటాల శివ గారు వెరీ వెరీ నైస్ పర్సన్, చాలా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు ఆయన. మీరు అలా చెప్పలేదు, కొట్టినట్టు మాట్లాడతారు. కాదు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు, ప్లస్ వెరీ వెరీ లిబరల్ ఆయన. కొరటాల శివ గారా మహేష్ బాబు గారా ఇద్దరు? అంటే మహేష్ బాబు సార్తో నాకు చాలా తక్కువ అయింది ఇంటరాక్షన్, ఒకటే ఒక సీన్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అందులో? మంచి క్యారెక్టర్, అంటే అది ఈ ఫ్రెండ్షిప్స్ క్యారెక్టర్ కాకుండా ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్, అంటే ఒక రాయలసీమలో చిన్న ఊర్లో నుంచి. అంటే ఇప్పుడు మీరు రాయలసీమ యాసలో మాట్లాడబోతున్నారు అక్కడ? ట్రై చేసా, ఒక ట్రయల్ రన్ ఇక్కడ. సరే నాకు గుర్తులేదు ఇప్పుడు యాస మీరు అడిగితే. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సచిన్ టెండూల్కర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకో, మీరు ఇట్లా మాట్లాడతారు, షార్జా వరల్డ్ కప్ మీకు గుర్తుంది కదా, మీరు మొత్తం చాలా బాగా చేశారు, ఒక్కసారి ఆ 47th ఓవర్లో మీరు ఆ షాట్ కొట్టారు కదా, ఆ షాట్ ఒకసారి చూపిస్తారా అని అడుగుతారా? ఎలా ఉండబోతుంది అంటే కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటే విజయ్ దేవరకొండ ఒక శివ ఇద్దరు క్యారెక్టర్ అర్జున్ రెడ్డి శివ క్యారెక్టర్ చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ప్రజలకి ఎలా వెళ్ళిద్దని మీరు అనుకుంటున్నారు, ఎలా పాస్ అయింది? ఏది ఇప్పుడు మహేష్ బాబుతో దీంట్లో కామెడీ తక్కువ బట్ వాల్యూ స్టోరీకి వాల్యూ అడిషన్ బాగా ఉంటుంది అనమాట. సో సీరియస్గా చూడబోతున్నామా? సీరియస్గానా? చూసిన తర్వాత చూసిన తర్వాత తెలుసుకుంటా. మహేష్ బాబు సినిమా కాకుండా సాయిధరమ్ తేజ్ వివి వినాయక్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. సో అందులో కూడా సేమ్ ఫ్రెండ్, అందులో ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్. విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ విజయ్. ఎలా ఎంజాయ్ చేస్తారు అసలు దివాళీని? అంటే మా నాస్తిక కుటుంబం కాబట్టి కొంచెం ఒక గత 5-10 ఏళ్ళ నుంచి మేము పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ చిన్నప్పుడు నాకు కాకరపూతలు అంటే బాగా ఇష్టం అనమాట. అది పట్టుకొని ఆ లైట్ చూసుకుంటే తిప్పడం, అది బాగా మొత్తం తిరిగిన తర్వాత దాని ఆఫ్టర్ బర్న్ ఇంకా మీ కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ బర్న్ అంటే ఆ లైట్ వెలిగిపోయిన తర్వాత, అది ఆరిపోయినాక దాని ఇంకా ఇంప్రెషన్, ఒక సాయం ఇంకా కళ్ళలో తిరుగుతూ ఉంటుంది. అది చూసి బాగా ట్రిప్ అయిపోయేటోని గారు, ఇది ఏంది ఇది అంత మ్యాజిక్ మ్యాజిక్ లాగా ఉందని. సో ఇలాంటి పనులు చేయడం నాకు చాలా ఇష్టం. రాహుల్ని చూస్తే ఒక 1000 వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటారు. నేను ఇచ్చిన బిస్కెట్ కాదు, బయట ఇచ్చిన బిస్కెట్. ఎవరిచ్చారు ఈ బిస్కెట్? మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒక 1000 వాళ్ళనా లేకపోతే అంతకు మించిన? 1000 వాళ్ళ నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. అదే ఇప్పుడు మగ్గుల నీళ్లు పోసి దాంట్లో కాకరపూతను పడేస్తే ఎట్లుంది, అట్లుంది నా పరిస్థితి.
స్వీట్స్ ఆ తింటారు మరి చూస్తే కొంచెం తక్కువ తింటారు అనిపిస్తుంది. ఏ నేను తిన్నంత జుట్టు ఎంట్రికల్లా దీంట్లోకే పోతుంది, కండబలం ఏమి ఉండదు. బోల్డని ప్రాజెక్ట్స్ తోటి, అర్జున్ రెడ్డి ఇచ్చిన విజయం తోటి దివాళీ బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు వితౌట్ నిద్ర. హోప్ఫుల్లీ ఎక్కడ సెట్ మీద ఎవరో పంచిపెట్టిన స్వీట్ తింటా కావచ్చు. రైట్, సో ఫైనల్ గా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి అర్జున్ రెడ్డి తరపున శివలాగా, అలాగే కమింగ్ ఏవైతే ప్రాజెక్ట్స్ వస్తున్నాయో వాటిలో ఒక ఫ్రెండ్ లాగా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? దివాళీ జాగ్రత్తగా సేఫ్ గా సెలబ్రేట్ చేసుకోండి, ఎక్కువ క్రాకర్స్ కాల్చకండి. ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏ పండుగ అయినా కూడా ఫ్యామిలీ ఫస్ట్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ జాగ్రత్తగా. సో లివ్ వెల్, ఈట్ వెల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రామకృష్ణ గారు, నిజంగా ఇంత బిజీ టైంలో మీరు చెప్పారు, నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వకుండా మిమ్మల్ని పిలిచినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. అలాగే బోల్డ్ అని సక్సెస్ తోటి మళ్ళీ మా ఛానల్ విజిట్ చేసి మీ సంతోషాలని మాతో కూడా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, రాహుల్ రామకృష్ణ బోల్డ్ అని ముచ్చట్లు చెప్పారు కదా. మరి ఇలాంటి సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ మరెన్నో ఉంటాయి మీ హెచ్ఎంటీవీలో. టిల్ దట్, కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.